एवरीवन गुड मॉर्निंग अंडी सो मैं ऑलरेडी निन्न वीडियो लो चेप्पुकुन्नाम कदा सो नेक्स्ट एलांटी स्नैक्स तीसुकोवाली कोंतमंदिकी पापं वेंटने 2-3 अवर्स की आकलेस्तुंदि आ टाइम लो एलांटी स्नैक्स तीसुकोवाली तक्कुव क्यालरीस लो वेट लॉस प्रोसेस लो उन्नवाळ्ळनि सो अदि डिस्कस चेसुकुंदां मनं दानिकंटे मुंदु अंदरिकी बिफोर वीडियो लो नेनु चेप्पानु सो बिफोर वीडियो कादु ऐ थिंक ओक 1 वीक बैक वीडियो लो प्रोडक्ट प्राइस इंक्रीज अवुतुंदी 7వ तारीख लास्ट डेट अन्नमाट 8వ तारीख नुंची प्रोडक्ट प्राइस इंक्रीज अवुतुंदी 14% इंक्रीज अवुतुंदी अंड मे बी इप्पुडु वच्चे प्रोडक्ट अंड इवाड रेपु पेट्टुकुने प्रोडक्ट एदैते उंदो दानि मीद प्राइस पोतदु उंटुंदी मनकि रावडं मात्रं पात कास्ट लोने वस्तुंदी अंड आर्डर्स डिले अयिना कूडा एं वरी अवदु एक्कुव मंदि आर्डर्स चेसुकुंटारु कदा असलु कंपनी नुंची एलांटि प्रॉब्लम उंडदु वन डे अटू टू अना चक्कगा वच्चेस्ती ओके ना दानि गुरिंचि कूडा मीरु असलु एमी टेंशन पड़ोद्दन्नमाट 42 इयर्स 95 कंट्रीस अदि बागा गुर्तुपेट्टेसुकोंडि ओके अट् दि सेम टाइम ई रोजु मनं टापिक लोकि वेल्लिपोदां अंड टापिक लोकि वेल्ले मुंदु ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు కస్టమర్ ఐడి కావాలి ఆర్ నాలా పోస్ట్ల మారాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది మీరు కనుక దాంట్లో కనుక యాడ్ అయిపోయినట్లయితే మీ ఐడి మీరే క్రియేట్ చేసుకోవచ్చు మీకు క్రియేట్ చేసుకోవడం రాలేదు నో ప్రాబ్లం వాట్సాప్కి మెసేజ్ చేయండి కాల్ కంటే కూడా ఎందుకంటే కాల్ ఒక్కోసారి స్కిప్ అవ్వచ్చు కదా సో మీరు మెసేజ్ చేస్తారంటే మీకు విత్ఇన్ 15 మినిట్స్లో రిప్లై వస్తుంది నేను ఐడి క్రియేట్ చేసిస్తాను నేనే గైడ్ చేస్తాను వర్కౌట్స్ మీల్ ప్లాన్స్ న్యూట్రిషన్ క్లాసెస్ ఓకే అన్నీ కూడా ఫ్రీ ఉంటాయి అన్నమాట ఓకే అండ్ 100 క్యాలరీస్ లోపు ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు ఏ టైంలో తీసుకోవచ్చు ఇది మెయిన్ నిన్న మనం చెప్పుకున్నాం కదా నిన్న వీడియోలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రీప్లేస్మెంట్ షేక్ ఓకే ఇది వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ప్రాసెసింగ్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ సో మనకి షేక్ ఒక 400-500 క్యాలరీస్లో కంప్లీట్ అయిపోయినట్లయితే లంచ్ వచ్చేసి మనం 800-1000 క్యాలరీస్ ఇలా ప్లాన్ చేసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాం ప్రతి 20 కేజీస్ వెయిట్కి 1 లీటర్ వాటర్ ఇది బేసిక్ ఫార్ములా అయితే ప్రతి పర్సన్కి బిఎంఆర్ ఒకలా ఉండదు కాబట్టి బిఎంఆర్ని బట్టి క్యాలరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మేబీ కొంతమందికి 1200 ఉందనుకోండి 1400 ఉందనుకోండి మన బిఎంఆర్ కంటే తక్కువ క్యాలరీస్ ఫుడ్ మనం తీసుకోవాలి కదా సో అండ్ ఆకలేస్తుంది మేము 2 స్పూన్స్ ప్రోటీన్ యాడ్ చేసుకుంటాం అయినా ఆకలేస్తుంది అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట మీరు మార్నింగ్ 11 o'clock అప్పుడు కానీ అండ్ ఈవినింగ్ 5 o'clock అప్పుడు కానీ స్నాక్స్ తీసుకోవాలి మీరు ఏ ఫుడ్ అయినా తీసుకునే ముందు క్వాంటిటీ చూసుకోవాలి అది కూడా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాం కదా సో స్నాక్స్లో చెప్పుకునే ఇప్పుడు వరకు కూడా స్ప్రౌట్స్ కావచ్చు అండ్ ఏవైతే గింజలు శనగలు కానివ్వండి ఇవి మనం స్ప్రౌట్స్లో వాడే పెసలు కానివ్వండి ఐటమ్స్ ఉంటాయి కదా కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పాపం స్ప్రౌట్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుందన్నమాట సో అవి మీరు గుప్పెడు బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు హ్యాపీగా ఆయిల్ తగులకుండా తీసుకోవచ్చు ఫ్రూట్స్లో తీసుకోవచ్చు అండ్ వెజిటబుల్కి వచ్చేసేటప్పటికి క్యారెట్ కీరా టమాటో ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఓకే కొంతమందికి ఫ్రూట్స్ వెజిటబుల్స్ రెండూ నచ్చు అన్నమాట సో అలాంటి వాళ్ళు స్ప్రౌట్స్లో ఇలా బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు వన్ ఎగ్ తీసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు సో ఇవి ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించిన వాటిల్లో ఇవన్నీ కూడా మనం స్నాక్స్లో తీసుకోవచ్చు అన్నమాట ఓకే కొంతమంది ఓట్ మిల్ తీసుకునే అలవాటు ఉంటుంది ఓకే వాళ్ళు తీసుకోవచ్చు ఒక హాఫ్ ఓన్లీ హాఫ్ కప్ అన్నమాట ఇక్కడ 100 క్యాలరీస్ అనేటప్పటికి మీకు క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ ఈ ఓట్ మీల్ ఇది కూడా రెగ్యులర్గా తీసుకోవద్దు ఓకే రోజు ఒకటే ఐటెం తీసుకోవద్దు స్కిప్ చేస్తూ ఉండండి సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే వస్తాయో స్నాక్ టైంలో అవే తీసుకోండి నా సజెషన్ ప్రకారం అయితే ది బెస్ట్ స్నాక్స్ అంటే కార్న్ యాడ్ చేసుకోండి సో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫైబర్ ఉంటుంది డైజెషన్కి బాగుంటుంది అండ్ ఇది నా సజెషన్ నేను మీకు ప్రతి వీడియోలో చెప్తా కదా మీ కోచ్ ఏది చెప్తే అది ఫాలో అవ్వండి జస్ట్ నేను చెప్పేదంతా కూడా కామన్గా చెప్తాను అని సో నా లెక్క ప్రకారం అదైతే చాలా బాగుంటుంది అన్నమాట స్టమక్ ఫుల్ అవ్వడానికి అన్నిటికీ కూడా ఓకేనా గైస్ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటినీ కూడా మీరు స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పిన ఐటము నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకుంటే ఫైన్ అలా కాకుండా క్వాంటిటీ పెంచారంటే క్యాలరీస్ పెరిగిపోతాయి ఇక్కడ ఓన్లీ క్యాలరీస్
ఓన్లీ క్యాలరీస్, ఎంత తింటున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఇది మాత్రమే ఫోకస్ అన్నమాట. కొంతమంది అనుకుంటారు వెయిట్ తగ్గలేదు అని థాట్ వచ్చినప్పుడు, నేనేం తినలేదండి జస్ట్ కొంచెం కాఫీ తాగాను అంతే, అసలు నేనేం తినలేదండి నేను బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మంచూరియా తిన్నాను అంతే. సో ఇలా క్రేవింగ్స్ స్పైసీ ఫుడ్ ఏదైతే ఉందో వాటిని కొంచెమే కదా టేస్ట్ చేశాను అనుకుంటారు. కేక్స్ కానివ్వండి ఇవన్నీ, అండ్ సారీ గైస్ డార్క్ చాక్లెట్ ఏదైతే ఉందో కొంచెం ఒక గుప్పెడు డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు మనం లో క్యాలరీలో తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు, చాలా మంచిది కూడా. సో ఇలా కొంచెమే కదా అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి జంక్ ఫుడ్లో. సో ఇలా మ్యాక్సిమం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఏవైతే ఉందో స్నాక్ టైంలో అయినా సరే వాటిని అవాయిడ్ చేసేయండి. అండ్ మీకు ఈ వెయిట్ లాస్ ఫ్యాట్ లాసే కాదు, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకున్నా కూడా మనకి ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయటం మంచిది. కాకపోతే ఏంటంటే క్రేవింగ్స్ ఎక్కువ దాని మీదే ఉంటాయి కాబట్టి ఒక 21 డేస్ కనుక మనము ప్లాన్లో ఉన్నట్లయితే, సో 21 డేస్ డెడికేషన్తో చేసినట్లయితే మనకు అలవాటు అయిపోతుంది అనమాట మంచి ఫుడ్ తినటం. ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటాం, ఏవైతే మనకి క్రేవింగ్స్ తెప్పించేవి హెల్త్కి మంచివి కానీ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయటం మనకు వచ్చేస్తుంది అదనమాట. సో హెల్దీ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను కదా ఇప్పటి వరకు, వాటిని యాడ్ చేసుకోండి. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్, క్వాంటిటీ చూసుకోండి ఓకేనా. తెలియకుండా ఏదొకటి తింటూ ఉంటారు ఎక్కువ, ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటున్నప్పుడు, సో ఎక్కువ ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో సిచ్యువేషన్, కొంతమంది ఓవర్గా థింక్ చేస్తున్నప్పుడు తీసుకుంటారు, కొంతమంది ఏదో ఒక విషయం గురించి బాధపడుతున్నప్పుడు ఇట్లా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటారనమాట. సో వాట్ ఎవర్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఏది చేసినా కానీ ఫైనల్లీ అది వచ్చి పడేది మన వెయిట్ మీద అనమాట. వెయిట్ ఫ్యాట్ పెరిగిపోగానే దాని ఎఫెక్ట్ వెళ్ళిపోయి హెల్త్ మీద పడుతుంది అనమాట. సో ఫైనల్లీ అటు సఫర్ అయ్యేది ఇటు సఫర్ అయ్యేది అంతా మనమే అవుతాం. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో, పోతే తిరిగి తెచ్చుకోలేనిది అనమాట. ఎక్కువ వర్కౌట్స్ చేయండి ఓకే, మంచి హెల్దీ ఫుడ్ ఏదైతే అది తినండి, ఏది తినొచ్చు అదే తినండి, ఏది మంచిది కాదో దాన్ని అవాయిడ్ చేయండి. ఒక 21 డేస్ చేయండి, అలవాటు చేసుకోండి, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండండి.